భారీ వర్షాలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, మున్సిపల్ కమిషనర్లు లోతట్టు ప్రాంతాలని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్తో మా ప్రతినిధి జాగర్ ఫేస్ టు ఫేస్. రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మాబునాట్ పట్టణం పూర్తిగా జలమలమైంది అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు పూర్తిగా లోటెత్తు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. అయితే ఉదయం నుండి ఈరోజు ఆదివారం ఉదయం నుండి మున్సిపల్ చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ ప్రాంతాలను ప్రాంతాలను తిరిగి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ గారు కూడా వారితో పాటు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చైర్మన్ గారు ఉన్నారు, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? వర్షపు నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకున్న వర్షాలకు ఏదైతే మోబనార్ పట్టణంలో లోతట్టు ప్రాంతంలో వాటర్ రావడం జరిగింది. అలాగే ఆ వాటర్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నాళాల పైన అక్రమంగా కట్టిన ఇండ్లు, ఎంక్రోచ్మెంట్ వల్ల వచ్చిన ఇండ్ల వల్ల కూడా కొంత నాళాలకు అడ్డంగా ఇండ్లు కట్టుకున్నారు. దానివల్ల కూడా ఈ ఎఫెక్టివ్ ఉంది. అలాగే లోతట్టు ప్రాంతంలో ఈ నీళ్లు రాకుండా ఉండాలంటే కూడా కొన్ని దగ్గరలో కూడా ఆ నాళాల్లో కొంత చెత్త అవన్నీ వేస్టేజ్ మొత్తం, వ్యర్థాలు మొత్తం కూడా ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నాం. అలాగే తూమ్ దగ్గర నుంచి పోయే కాల్వ ఏదైతే ఉందో ఆ కాల్వ కూడా ఈరోజు ఒక కాల్వ కూడా అది ఏదైతే కన్స్ట్రక్షన్ మధ్యలో ఉంది, అది దాదాపు 70% కంప్లీట్ అయిపోయింది, అది 30% ఇంకా ఉంది. ఆ కంప్లీట్ అయిపోతే కూడా ఈ వాటర్ ఎక్కువైపోవడానికి తూమ్ తీస్తే కూడా దాంట్లో పోవడానికి అవకాశం ఉండేటట్టు కూడా దాన్ని అలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఒక 2 నెలలు కూడా మొత్తం అంతా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఉండడానికి కూడా ఈరోజు మొత్తం తిరిగి కూడా అవే దాని గురించి చూస్తూ ఉన్నాం. ఈరోజు తెల్లవారుజామున మీరు 4 గంటల నుంచి పట్టణం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణేష్ నగర్ మరియు తదితర ప్రాంతాలను ఎర్రమ్మన్గుట్ట కూడా సందర్శించారు. ఆ వాటర్ని ఎలా తొలగించబోతున్నారు? ముఖ్యంగా రామాయబౌలి ఏరియా తిరిగి వచ్చినాం. అలాగే గణేష్ నగర్, రామాయబౌలి, గణేష్ నగర్, గణేష్ నగర్లో ఉన్న ఎన్ని కురుశెట్టి కాలంలో ఉన్న మొత్తం కూడా వాళ్ళంతా ఎఫ్టీఎల్ కింద మొత్తం అవన్నీ కూడా ఆక్రమించి వాళ్ళంతా ఇల్లు వాళ్ళు అంటే అక్రమంగా నిర్మాణం చేసుకున్నారు గతంలో. మరి అది ఏం జరిగిందో రాజకీయం ఇప్పుడు మాట్లాడదు. మామూలు నిజంగా ఈ ప్రకృతి వల్ల వర్షం మనకు వర్షాలు కురవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి రాజకీయాలు మాట్లాడుకోకుండా కురుశెట్టి కాలంలో ఏదైతే ఉందో అవన్నీ వెనుక కూడా బ్యాక్ సైడ్ మొత్తం ఇదై ఉంది. అలాగే గణేష్ నగర్ తూమ్ వైపు పోయే భాగంలో మొత్తం ఆ శ్మశాన వాటిక అని చెప్పేసి మొత్తం అక్కడ కూడా అన్ని ఈ సమాధులన్నీ కూడా నిర్మించడం వల్ల అలుగులో నీళ్లు పోవడానికి కూడా వీలు లేకుండా కూడా అక్కడ ఇబ్బందిగా ఉంది. దానికి ఆల్టర్నేట్గా ఏం చేయాలని కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మాబునార్ పట్టణం నడిబొట్టున ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో నీరు పూర్తిగా నిండిపోయింది. ఎల్లమ్మ గుడిలో ఇంతవరకు దాదాపు చరిత్రలో ఎప్పుడు నీటితో నిండకుండా ఉన్నది, అయితే ఈసారి మాత్రం నిండింది. దీనికి కారణం ఏంది? ఎల్లమ్మ గుడిలో నీళ్ళు రావడానికి ముఖ్యంగా జెడ్పి గ్రౌండ్ మొత్తం కబ్జా చేసి అవన్నీ రేక్ అంటే టీన్స్ వేసి ఉన్నాయి. ఆ వెనుక కన్స్ట్రక్షన్ నడుస్తుందన్న ఉద్దేశంతో ఈ సైడు ఇప్పుడే కాకుండా దాదాపు ఇది 1 ఇయర్ కింద 2 నెలల కింద ఇది ఇక్కడ ఈ 1 ఇయర్ కింద టీన్స్ వేసి ఉన్నాయి. దాని నుంచి ఇబ్బంది అయిపోయి ఈ కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ పోవడానికి లేకుండా కాంపౌండ్ వాళ్ళు గేట్లో నుంచి బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది, ఆ జెడ్పి గ్రౌండ్లో అదంతా జామ్ అయిపోయి జెడ్పి గ్రౌండ్ మొత్తం నిండి ఉంది. దీంట్లో నుంచి వస్తున్నాయి, ఎక్కడ రోడ్డు పై నుంచి కానీ ఎక్కడ నాలల నుంచి కూడా ఇక్కడ నీళ్ళు రావడం లేదు. ఆ జెడ్పి గ్రౌండ్లో ఉన్నది అది ఏదైతే ఉందో అక్కడ నుంచి వెనుక నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇమీడియట్గా దాన్ని అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేసాం, బ్రేక్ చేసి ఆ నీళ్ళు కూడా వెనక సైడ్ బయటికి వెళ్ళిపోవడానికి కూడా మార్గం చేసాం. ఈ నీళ్ళు తగ్గిపోతుంది. అలాగే డీ వాటర్ పంపింగ్ తెప్పించినాం. ఇప్పుడు ఇమీడియట్గా దాని నుంచి కూడా బయటకు నీళ్ళు కొట్టేసి ఎల్లమ్మ గుడిలో నీళ్ళు తీసేయడానికి కూడా మేము అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే వర్షం కొనసాగితే ప్రజలకు మీరు ఏం చెప్పాలి? అందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రకృతి వల్ల వర్షం వస్తుంది, మన మామూలు మంచిగా ఉండాలంటే అందరం కూడా ఇది చేసి సహకరించుకోవాలి. అలాగే చెరువు నిండితే కూడా మళ్ళీ ఆ తూమ్ దగ్గర ఉన్న కాల్వలు కూడా ఇవైతే కంప్లీట్ కాలేదు మనకి, దాదాపుగా ఇంకా కొంత ఉంది ఆడ. దానికి ఆల్టర్నేట్గా ఏం చేయాలి, కచ్చనాలు కొట్టాలా ఏం చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఇరిగేషన్ అధికారులు కానీ కలెక్టర్ గారు మార్నింగ్ వచ్చిండు, అలాగే పబ్లిక్ హెల్త్ వాళ్ళు మా మున్సిపల్ కమిషనర్ మార్నింగ్ ఉదయం నుంచి కూడా అందరం తిరుగుతూ ఉన్నాం. ఎవరికి ఏమి ఇబ్బంది కలగకూడదు, అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైతే జలమయమైన ఇక్కడ చిన్న అక్కడక్కడ నీళ్ళు వచ్చిన వాళ్ళ ఇళ్ళలో ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటే ఆ నిర్వాసితులు ఏదైతే ఇబ్బందిగా కలిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు పునరావాస కేంద్రాలు అలాంటివి కూడా కొన్ని దగ్గర కమిటీ హాల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ అక్కడ కూడా ఏర్పాటు చేసినాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని కూడా సదుపాయాలు సమకూర్చేటట్టుగా కూడా మేమందరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. లోటెత్తు ప్రాంతాలలో మేము ఉదయం తెల్లవారుజాము నుంచి తిరిగి అటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ గారు అని, జిల్లా కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఏకదాటిగా మేము ప్రాంతాలన్నీ వర్షపు నీరుతో ఉన్న నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామన్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సహాయక చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో జయాకర్, ఎస్ 9 న్యూస్, మహబూబ్నగర్.